హాయ్ గైస్, ప్రజెంట్ మనం సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఇదంతా నడకదారి అన్నమాట. సో నడుచుకుంటూ 1000 మెట్లు అయితే ఎక్కాలి. ఎక్కుంటూ వెళ్తా ఉండండి, పైన టెంపుల్ ఉంటుంది. సో కింద నుంచి నేను చూపిస్తాను కింద ఏదో, ఇది కింద అన్నమాట, అది కింద అక్కడ నుంచి. సో ఇవన్నీ స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళిపోవాలి. వస్తున్నారు చూసారా వాళ్ళంతా జనాభా, అక్కడ వరకు వెళ్ళాలి. సో వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి. నేను నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను. దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొండ మీద ఉన్న టెంపుల్కి వెళ్ళడానికి ప్రధానంగా రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే అక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ లోపల నుంచి ఒక రోడ్ అయితే ఉంటుంది కొండ మీదకి. సో మీ ఓన్ వెహికల్ ఉన్నా లేకపోతే ఆర్టీసీ బస్సులో నుంచి అయినా సరే కొండ మీదకి వెళ్ళచ్చు. ఆర్టీసీ బస్సు అయితే ఒక్కొక్క పర్సన్కి 20 రూపీస్ అనమాట టికెట్. మీ ఓన్ వెహికల్ అయితే సింపుల్గా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట కొండ మీదకి. నెక్స్ట్ ఏంటంటే నడక మార్గం ఉంటుంది, అంటే స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ ఎక్కుతూ, 1000 స్టెప్స్ ఉంటే స్టెప్స్ ఎక్కుతూ మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ ఒక చిన్న కౌంటర్ ఉంది కదా, మనం దర్శనం టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడ ఒక బొలేరో ఆటో స్టాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా పార్కింగ్ ఏరియా. సో మీ ఓన్ వెహికల్ ఏదైనా ఉంటే 2-వీలర్కి అయితే 20 రూపీస్, 4-వీలర్స్కి అయితే 30 రూపీస్ పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, మనకు తిరునామాలు అయితే ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ ప్రధాన ఇక్కడ చూసుకోండి ప్రధాన రిజర్వేషన్ మరియు సమాచార కేంద్రం ఉంది, టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ లడ్డు ప్రసాదం, నెక్స్ట్ ఏంటంటే పులిహోర కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఒక్కొక్క లడ్డు స్వామివారి లడ్డు వచ్చేసి 15 రూపాయలు, నెక్స్ట్ ఏంటంటే పులిహోర ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. మనం నేనైతే వైజాగ్ నుంచి ఇక్కడికి అయితే వచ్చాము బస్సులోనే. సో ఇప్పుడు మేము కింద ఉన్నాం అనమాట, సింహాచలం కింద ఉన్నాం, కొండ మీదకి వెళ్ళాలి. దర్శనం చేసుకోవాలంటే కొండ మీదకి వెళ్ళాలి. ఇదిగోండి నడుచుకుంటూ నేనైతే పైకి వెళ్ళాను, నడక మార్గం ద్వారా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ విగ్రహం ఉంది కదా, అదంతా ఇదే అనమాట, బస్సు వెళ్ళే మార్గమే, అదంతా రోడ్డు మార్గం. సో నేను కొంచెం ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను ఏంటి అని చెప్పేసి. సో ఇట్లా కొంచెం మనం ముందుకు వస్తే ఇదే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎంట్రన్స్లోనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వెనక నుంచి మనకైతే నడక మార్గం ఉంటుంది. చూడండి ఇక్కడ చాలామంది పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ చెప్పులు మనం ఇక్కడ వదిలిపెట్టేసి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడుతున్నారు. చాలా స్కామ్లు అయితే జరుగుతున్నాయి. తులసాకులు అంట, తులసాకులు అని చెప్పేసి మన బ్యాగుల్లో వేసి 30 రూపీస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం కూడా ఏంటంటే ఒక 10 రూపీస్ డిమాండ్ చేస్తుంది ఇవ్వాలి అని చెప్పేసి. నీకు కొబ్బరి కొట్టిన తర్వాత ఏదైతే ఉన్నాయో చెప్పులు కూడా రెండు అక్కడే పెట్టాలంటుంది, మరి ఆ డిమాండ్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా స్కామ్లు జరుగుతున్నాయి కొండ మీద. సో ఒకసారి మీరు గమనించండి, తులసాకులను అయితే తీసుకోవద్దు మీరు, అది అంత అవసరం అయితే లేవు. కానీ వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేసే మనకి 30 రూపీస్ కావాలి, 20 రూపీస్ కావాలని చెప్పి బ్యాగులు వేసేస్తున్నారు, వాటిని పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇదైతే మనం దర్శనం చేసుకున్నాం, అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత వెనక్కి వచ్చేస్తే మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి వచ్చి అది నడక మార్గం కావాలంటే ఇక్కడ దర్శనం చేసుకొని ఈ టెంపుల్లో ఇక్కడ నుంచి షెల్టర్ ఉంటుంది, ఒక చిన్న షెల్టర్ సెంటర్. ఈ షెల్టర్లోనే లోపల కూడా ఒక స్వామివారు అయితే ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు కావాలంటే కింద తీసుకోండి కొబ్బరికాయలు, పైన అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి, కింద తీసుకోండి దాదాపు కొబ్బరికాయలు అయితే. తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇక్కడ కూడా ఒక విగ్రహం, నెక్స్ట్ ఏంటంటే ఒక శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మీరు పూజలు చేసుకొని మనకు హుండీ కూడా ఉంటుంది మీరు కావాలంటే. చూడండి ఇవ్వండి మనం ఇక్కడ కొబ్బరికాయ, నేను కొబ్బరికాయ కొడుతున్నాను, కొట్టేసిన తర్వాత ఇక్కడ కూడా దర్శనం తీసుకున్న తర్వాత స్టెప్స్ అయితే 1000 స్టెప్స్ ఉంటాయి. మీరు సమ్మర్లో వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఒక పక్క ఒక పెద్ద వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఎందుకంటే 1000 స్టెప్స్ ఎక్కడం అంటే అంత ఈజీ కాదు. నేను కింద నుంచి చూసి చాలా సింపులే కదా అనుకున్నాను, పైకి వెళ్ళే తెలిసిందనమాట. స్టెప్స్ పెరిగే కొద్దికి చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడం అనేది. సో ఇక్కడ కొట్టేసాం, అక్కడ చూడండి నేను అక్కడ బొట్టు తీసుకుంటాను కదా, అక్కడ ఏంటంటే ఒక శివలింగం ఉంది. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నీళ్ళు ఆ శివలింగం మీద పోస్తే మంచిదంట. సో ఇక్కడ హుండీలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది నడక మార్గం. నడక మార్గం ఎంత కష్టంగా అయితే ఉందో కానీ నేచర్ మాత్రం అంత బాగుంది. చుట్టూ చెట్లు, అంత ఒక మన అడవిలో నుంచి వెళ్తున్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ఇక్కడ హిస్టరీ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. సో ఇది మనం కంప్లీట్ చేసుకుని స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తూ ఉండండి. మనం ఈ ఫస్ట్ స్టెప్ కానించి పైకి వెళ్తూ ఉండండి, 100 స్టెప్స్ అని చెప్పేసి మార్కింగ్లో ఉన్నాయన్నమాట. చుట్టూ వీటి మీద గోడలు ఉన్నాయి కదా, చిన్న చిన్న గోడలు, వాటి మీద మార్కింగ్స్ ఉన్నాయి ఎన్ని స్టెప్పుల దాకా వచ్చాయి ఏంటని చెప్పేసి. 100 స్టెప్స్ దాకా వచ్చేసి 200 స్టెప్స్ దాకా వచ్చేసని ఆల్రెడీ చెప్పా కదా. ఇది ఇదేంటంటే కొండ మీదకి వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ బస్సులు అయితే అట్లా వెళ్తాయి. సో అది ఇదేంటంటే స్టెప్స్ మార్గం అనమాట. వెళ్తూ ఉండంటే మనకు కొండ మీదకి వెళ్ళే వాళ్ళు కనపడతూ ఉంటారు, దిగే వాళ్ళు కనపడతారు. ఇక్కడ చీరలు పెట్టారు కదా, చీరలు ఏంటంటే
వీటి మీద బియ్యం పోస్తారు. బియ్యం పోస్తే మంచిదన్నమాట. ఇదిగోండి మనం అక్కడ కింద అక్కడ కింద నుంచి ఇంత దూరం అయితే వచ్చేసాం. నేను వీడియో చాలా తీసినా కానీ ఫాస్ట్ ఫార్వర్డ్తో మీకైతే పెడుతున్నాను, కట్ చేశాను. కొంతవరకు కూర్చోడానికి షెల్టర్లు కూడా ఉన్నాయి మనకు కావాలండి. కొన్ని ఏంటంటే కొన్ని చెట్లు ఉన్నాయి, మనకి కావాలంటే ఇక్కడ కొంచెంసేపు కూర్చోవచ్చు. ఇదిగోండి మనం ఎంత తక్కువసేపు కూర్చొని ఎక్కువసేపు నడిస్తేనే త్వరగా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చీరలు ఉన్నాయి కదా, చీరల మీద మనం బియ్యం పోస్తే మంచిదంట. సో మీరు ఎవరైనా ఈ సింహాచలం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఉన్న బియ్యం తీసుకొస్తే మంచిదంట. తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు చీరలు, కొండ మీద కూడా అంతే కొంతమంది పెట్టారు చీరలు, అంటే గుడి దగ్గర కూడా. సో అక్కడ బియ్యం పోస్తే మంచిదంట. పైకి వెళ్తా ఉండంటే ఇక్కడ కూల్ డ్రింక్లు ఈ స్టెప్స్ మీదే కూల్ డ్రింక్లు అమ్మేవాళ్ళు, నిమ్మరసం అమ్మేవాళ్ళు, ఒక చిన్న షాపింగ్ మాల్గా పెట్టేశారనమాట ఈ మెట్ల మీదే. సో అవన్నీ చాలా మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చిన్న చిన్న పెట్టుకున్న లోకల్స్ అమ్ముకుంటున్నారు అనమాట. అక్కడ ఇదిగోండి చాలా అయితే చాలామంది వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, రెస్ట్ తీసుకుంటారనమాట కొంతమంది. మనకి ఇక్కడ వీటి మీద మార్కింగ్ వేసి ఉంటుందా ఉంటుంది ఎన్ని స్టెప్స్ ఎక్కాము ఏంటి అని చెప్పేసి. చూడండి మీరు అది చూసుకుంటా ఉండండి ఎన్ని స్టెప్స్ వేసాము ఏంటి అనేది మీకు అర్థమవుతూనే ఉంటుంది. సో వాటి అంత అవసరం అయితే కాదు, పైకి వెళ్తూ ఉండంటే మనకు అర్థమైపోయింది అనమాట ఎక్కడ దాకా వచ్చి ఏంటి అని చెప్పేసి. మధ్య మధ్యలో అలాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కొంతమంది ఏంటంటే అలాగ వెళ్ళిపోతూ ఉన్నారు పైకి, పక్కన చిన్న చిన్న గుళ్ళని వాటిని పట్టించుకోవట్లేదు. చాలా అంటే చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి దర్శనం చేసుకోండి మీరు. ఇవి చూడండి ఇక్కడ కొంతమంది అయితే ఈ స్టెప్స్కి కుంకుమ పసుపు రాస్తూ ఉన్నారు. ఒక 250 మనం వెళ్ళిపోయాం, 250 స్టెప్స్ దాక్కొని. ఇదిగోండి నేను వచ్చి ఇక్కడ చెట్టు ఉంటే చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే ఇదిగోండి 250 మార్క్ 250 స్టెప్స్ అయితే ఎక్కేశాను అని చెప్పేసి ఇక్కడ ఉంది. కొంతమంది అక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే పసుపు కుంకుమ ఈ మెట్లకి రాస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడమే కష్టం అనుకుంటే మామూలుగా వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క మెట్టుకి ఆ కుంకుమ పసుపు రాసుకుంటూ పైకి వెళ్తూ ఉన్నారు. చాలా గ్రేట్ కదా వెళ్ళడం అండి. నేను ఇంకొక అమ్మాయిని చూశాను మోకాళ్ళ మీతో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతుంది. 1000 స్టెప్స్ మోకాళ్ళతో ఎట్లా ఎక్కింది నాకు అయితే అర్థం కాలేదు. దాదాపు 650-700 స్టెప్స్ ఎక్కిన తర్వాత నాకు కనపడదు అనమాట ఆ అమ్మాయి. చాలా గ్రేట్ ఇట్లా చేయడం అనేది ఈ జనరేషన్లో కూడా ఇట్లా చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. చూడండి మన స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఒకవైపు చెమట, ఇంకోవైపు ఆయాసం, ఇంకోవైపు దాహం, తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి 450 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇగో చూడండి క్లైమేట్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఇలాంటి షాట్లు అయితే మీరు తీసుకోండి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ ఇంత ఇలాంటి నేచరు, ఇలాంటి ఫారెస్ట్ ఏరియా, అలాంటి ఈ క్లిప్స్ అనేవి మీకు ఎక్కడ దొరకవు. సో వస్తే మాత్రం మీ ఫ్రెండ్స్తో షూట్ చేయించుకోండి. నెక్స్ట్ చూడండి ఎక్కడ ఎంత కష్టమో దిగడం అంత ఈజీగానే ఉంటుంది. సో నేను కొండ మీదకి అయితే స్టెప్స్తో వెళ్ళాను, దిగేటప్పుడైతే బస్సుతో దిగేసాను. చూడండి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, వీటిని అసలు మిస్ అవ్వద్దు. నేను అన్నీ చూపిస్తాను నడక మార్గంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. దర్శనం ఈ టైమింగ్స్ ఏంటి, టికెట్లు ప్రైస్ ఏంటి అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, చిన్న టెంపుల్. సో ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు వచ్చేసామంటే దాదాపు ఇంకా మనం పైకి వెళ్ళడం, ఇంకో 600 స్టెప్స్ వేసిన తర్వాత ఇక్కడ శివలింగాలు ఉన్నాయన్నమాట. వీటిని కూడా మిస్ అవ్వద్దు. చాలామంది ఏంటంటే అలా నడుచుకుంటూ బ్లైండ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళండి పైకి. మనకి ఇక్కడ జలధారలు ఉన్నాయన్నమాట, మనకు నేచర్గానే వచ్చిన జలధారలు ఉన్నాయి. చూడండి అటువైపు చూస్తే ఏం లేదు, ఇక్కడ చూడండి జలధార ఉందన్నమాట. ఇదిగోండి ఇవన్నీ శివలింగాలే, వీటిని పక్కా దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పైనుంచి వాటర్ పడుతూ ఉందన్నమాట శివలింగాల మీద. సో వాటిని కూడా దర్శనం చేసుకుంటే ఇక్కడ ఒక ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది, దీని పక్కన స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే మనకి వ్యూ సింహాచలం కింద సిటీ ఉంటుంది కదా, సిటీ వ్యూ మొత్తం కనపడింది. నేను స్టెప్స్ అయితే ఎక్కాను. సో సిటీ వ్యూ మొత్తం చూస్తూ ఉన్నాను మనం ఎట్లా వచ్చాము ఏంటి ఎక్కడి నుంచి వచ్చామని. అది చూడండి అక్కడ చాలా దూరంలో వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదా రోడ్డు మీద. సో అక్కడ నుంచి మనం ఈ స్టెప్స్ అన్ని దాటుకుంటూ ఇక్కడ వరకైతే వచ్చేసాం అన్నమాట. ఈ వ్యూ పాయింట్ మాత్రం అసలు మిస్ అవుతుంది. ఇది ఎక్కడుంది వ్యూ పాయింట్ అంటే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది, దీన్ని కూడా దర్శనం చేసుకుని పైకి వెళ్తే అక్కడ చూడండి ఒక లేడీ కూర్చుంది కదా, అక్కడ ఏంటంటే ఒక గుహ ఉంటుంది అనమాట. ఈ గుహలోకి వచ్చేసాం అనమాట. ఈ గుహలో ఏంటంటే కొంచెం పైకి వెళ్తే ఇక్కడ కూడా అంతే ఒక శివలింగం అయితే ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్త, లోపలికి అయితే వెళ్ళొద్దు. లోపలన్నీ గబ్బిళాలు, కొన్ని చిన్న చిన్న పురుగులు,
తేళ్లు కూడా ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళాను, వాటిని చూసి వెంటనే భయపడి బయటకు వచ్చేసాను. సో మీరు దగ్గరికి అట్లవరకు చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇది కూడా నడక మార్గంలోనే స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఉంటుందన్నమాట. సో వీటిని మిస్ అవ్వద్దు, ఇవన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చేసామంటే అక్కడ నుంచి కింద నుంచి స్టెప్స్ ఎక్కుతూ ఇది దగ్గరికి వచ్చేసాం. ఇగోండి ఇది అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి మనం పైకి వస్తే ఉంటుంది అన్నమాట ఈ గుహ అనేది. చూడండి నేను అక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తాన్ని చూపిస్తాను. సిటీ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, కొండ మీదకి వెళ్ళే ఈ స్టెప్స్ మార్గంలో ఉన్నాం. కొంత పైకి వస్తే ఇక్కడ ఏంటంటే ఒక వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం పూజ మన దర్శనం చేసుకొని పూజ కూడా చేసుకొని కొంచెం పైకి వస్తే ఏంటంటే ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మనం కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని సో కొంచెం పైకి వెళ్తే ఇదిగోండి అక్కడ ఒక రెడ్ షర్ట్ వేసుకుని బ్యాగ్ తగిలించుకున్న ఒక పర్సన్ వెళ్తుంది కదా. సో అట్లా వెళ్ళి మనం టర్నింగ్ తీసుకుంటే కొండ మీదకి వచ్చేస్తాం. కొండ మీదకి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మనం అక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ నుంచి వచ్చాం అన్నమాట. మనం పైన చూసుకుంటే ఇదంతా కొండ మీదకి వచ్చేసాం. ఇక టెంపుల్ దర్శనం ఇదే ఉంది. ఆ బస్సు వెళ్తుంది కదా, ఆ బస్సు వెళ్ళేది ఏంటంటే కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ బస్సు. ఇదిగోండి ఇదంతా పైన కొండ మీదకి వచ్చేసాం. ఇదిగోండి కొండ, ఇదిగోండి టెంపుల్స్, ఇవన్నీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక లోపల షాపింగ్ ఇవన్నీ అంతా నార్మల్గా మన టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లాగే ఉందన్నమాట. దాదాపు మనం 1000 స్టెప్లు అంటే 1000 మెట్లెక్కి కొండ మీదకి వచ్చేసాం. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది. సో ఈ చెట్టు బేస్ వేసుకుని ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అయితేనే, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు జామకాయలు అమ్మేవాళ్ళు, చిన్న చిన్న షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మన లక్ష్మీ నరసింహస్వామి ఫోటోలు ప్రసాదాలు అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఇది కొంచెం బయటే, దీని బయటే మనకు ప్రైవేట్ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. లోపలైతే ఎలాంటి క్యాంటీన్స్ అయితే లేవు, బయటే ఉన్నాయి. మీరు ఏదైనా ఫుడ్ ఏదైనా తినాలన్నా ఇది బయటికి రావాలన్నమాట. కొండ మీద అది కూడా కొంచెం బయటికి రావాలి. చూడండి ఇవన్నీ స్టాల్స్ అన్నమాట, కొట్లు. మీరు ఏదైనా దారాలు చేతి కట్టుకునే దారాలు కావాలన్నా, గాజులు ఇలాంటి ఏదైనా లేడీస్ షాపింగ్ చేయాలన్నా సరే ఇదంతా అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంది సింహాచలం కొండ మీద. అయితే ఎక్కడ చూసినా షాపులే ఇక్కడ. సో కొండ మీదకి ఎప్పుడైతే స్టెప్స్ మార్గం ద్వారా కానీ బస్సు ద్వారా కానీ వచ్చినామో ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే అన్నమాట కొండ మీదకి. ఇదిగోండి ఇప్పుడు కొండ మీదే ఉన్నాం, ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. కొంచెం పైకి వెళ్తే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. అదిగోండి అక్కడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మార్గంలో నుంచి వస్తుంది అన్నమాట బస్సులన్నీ. నేను మీకు వ్యూ మొత్తం చూపిస్తాను. ఇది ఇదిగోండి ఇట్లా ఉంటుంది అన్నమాట. జూమ్ చేసి చూపిస్తాను. కొండపై దిగునే మార్గం అనే ఒకటి ఉంది కదా, మీకు జూమ్లో కనపడదు కదా, అక్కడ నుంచి మనం వచ్చామన్నమాట. అదే స్టెప్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొండ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అంటే కొండ మీదే ఉన్నాం, సో ఇంకా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రైజులు కూడా మనకి డిస్ప్లే అవుతాయి బోర్డు మీద. ప్రైజ్ దర్శనం టికెట్లు ఎట్లా ఉన్నాయంటే అని చెప్పేసి మెయిన్ దర్శనం అయితే ఫ్రీ దర్శనం ఒకటి, 100 రూపీస్ దర్శనం ఒకటి, 300 రూపీస్ దర్శనం ఒకటి. 100 రూపీస్ ఏంటంటే వెయిటింగ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్రీ దర్శనం ఏంటంటే వెయిటింగ్ చేయాలన్నమాట లోపల. తిరుపతిలో ఎట్లయితే వెయిటింగ్ చేస్తాం అట్లా ఆలయం సందర్శన వెళ్ళాలని చూడండి. ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే అవుతుంది కదా, 6:30 to 11:30. ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసాను. ఇవన్నీ మనం స్టెప్స్ ఎక్కేసాం, పైకి వచ్చేసాం, కొబ్బరికాయలు అవన్నీ కింద తీసుకుందాం. ఇలా కొంత కింద తీసుకోకపోతే పైన తీసుకోండి. సో కొబ్బరికాయలు అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. కొండ మీదే ఉన్నాం గుర్తుపెట్టుకోండి. కొండ మీదే ఉన్న తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా మెయిన్ టెంపుల్కి వెళ్ళే స్టెప్స్ ఎక్కుతూ ఉండండి. ఇక్కడ కూడా అంతే, ఇటు ఒక సైడ్ అటు ఒక సైడ్ మళ్ళీ షాపింగ్ మాల్స్, చిన్న చిన్న లోకల్ వీళ్ళంతా లోకల్ వాళ్ళే ఇక్కడ షాపులు పెట్టుకున్నారన్నమాట వీళ్ళంతా లోకల్స్. చూడండి అటు ఒకటి ఇటు ఒకటి ఉంది. కొంచెం మళ్ళీ కొంచెం పైకి వెళ్తూ ఉండే ఇక్కడ కూడా అంతే, కొన్ని చీరలు పెట్టారు, వాటి మీద బియ్యం పోస్తే మంచిదండ. నాకేం అర్థం కాదు అసలు ఈ చీరలు ఎందుకు పెట్టారు, ఈ బియ్యం ఏంటి కథ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగితే తెలిసింది ఏంటంటే వాటి మీద పోస్తే మంచిదన్నమాట. ఇక్కడ చూడండి చిన్న చిన్న బస్తాలు పెట్టారు కదా, వాటిలో బియ్యం పోస్తున్నారు చాలామంది అయితే. ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తాను కదండి, అదిగోండి ఇవన్నీ బియ్యమే. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ పోస్తూ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. చూడండి ఇదన్నమాట గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ నుంచి మనకి గుడి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇది అటు నుంచి అది ఎగ్జిట్ మార్గం అన్నమాట. అటు నుంచి ఎగ్జిట్ అన్నమాట. మనం మెయిన్గా టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇటు, ఇప్పుడు నేను చూపి కెమెరా తిప్పుతున్నాను కదా, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ వెళ్ళాలి. ఇదిగోండి
సో ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. అదిగోండి అక్కడ లేడీస్ ఉన్నారు కదా, కింద చెప్పా కదా కుంకుమ అదే కుంకుమ పోసం పెడుతున్నారని వాళ్ళు అనమాట. సో అయిపోయిన తర్వాత ఇంకోటి బియ్యం పోస్తూ ఉన్నారు, ఆల్రెడీ చెప్పా కదా కొంతమంది బియ్యం ఇట్లా పోస్తూ ఉన్నారు. ఇట్లా బియ్యం పోస్తే మంచిదన్నమాట, వాళ్ళు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు బియ్యాన్ని, లేకపోతే ఇక్కడ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో అయిపోయింది, అంతా అయిపోయింది. కింద స్టెప్స్ ఎక్కేసాం, పైకి వచ్చేసాం, కొబ్బరికాయలు తీసుకుందాం, బియ్యం పోసేసాం, అంత అయిపోయింది. ఇప్పుడు దర్శనం అనమాట. గుడి గర్భగుడిలోకి అయితే ఎంట్రీ లేదు మన ఫోన్స్ కెమెరాస్ తీసుకెళ్ళడానికి. నేనేంటంటే టెంపుల్ సరౌండ్స్ మాత్రం చూపిస్తాను. ఇది ఎగ్జిట్ ఇటు కాదు మనం వెళ్ళాల్సింది, ఇదిగోండి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇట్లా వెళ్తా ఉండంటే మనకు అక్కడ ఒక మలుపు ఉంటుంది, ఆ మలుపు తిరిగిపోవాలి. తిరిగిపోయిన తర్వాత అక్కడ కొన్ని స్టాల్స్ ఉండే మనం మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ, నెక్స్ట్ ఏంటంటే మన చెప్పులు పెట్టుకోవడానికి కానీ అవి. సో మొబైల్స్ పెట్టుకోవడానికి 5 రూపీస్ అని పెడితే అక్కడ బోర్డు మీద, వాళ్ళు తీసుకునేది ఏంటంటే 10 రూపీస్ అనమాట. చెప్పులు పెట్టుకోవడానికి 2 రూపీస్ అని బోర్డు మీద ఉంటే వాళ్ళు తీసుకునేది 5 రూపీస్ అనమాట. నిలువు దోపిడి అనమాట కొండ మీద అయితే. వీళ్ళు దోపిడి మామూలు దోపిడి కాదు, ఇదిగోండి అవి ఇట్లా వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా చూపిస్తాను. నేను ఒక కార్నర్లోకి వచ్చేసాను, కార్నర్లోకి వచ్చేసిన తర్వాత అదిగోండి మనం అట్లా కింద నుంచి ఇట్లా పైకి వచ్చేసాం అనమాట. రేకుల షెడ్లు ఇందాక చూపించా కదా, అట్లా కింద నుంచి మనం పైకి వచ్చేసాం. పైకి వచ్చేసిన తర్వాత ఇట్లా లోపలికి వెళ్తా ఉండండి. మీకు తెలియకపోతే అక్కడ లోకల్స్ని అడగండి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడికి వెళ్తా ఇదిగోండి ఇట్లా వెళ్తా ఉండంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్లు ఇవన్నీ ఉంటాయి. టికెట్ కౌంటర్లో మనం లగేజ్ పెట్టుకోవడానికి కూడా, లగేజ్ మన లగేజ్ అక్కడ పెట్టుకోవడానికి 30 రూపీస్ అంట. అందులో కూడా వాళ్ళు ఏమన్నా మనకి ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయా అంటే సీసీ కెమెరాలు కూడా. లగేజ్ మనం లగేజ్ ఇప్పుడు మనకు బ్యాగ్ ఉందనుకోండి, ఆ బ్యాగ్లో ల్యాప్టాప్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకుంటాం, అట్లా పెట్టకూడదంట. ఓన్లీ లగేజ్ మాత్రమే అక్కడ పెట్టాలంట, ఫోన్కి ఇంకో స్టాల్ ఉంటుంది దాంట్లో పెట్టాలంట, చెప్పుల స్టాండ్ వేరేదంట. నిలుగు దోపిడి కొండ మీద మరి వీళ్ళంతా వేలంపాట్లు ఎట్లా పడారో, వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. నేను వాళ్ళు డిమాండ్ చేసి అక్కడ ఏంటి బాబు ఫోన్ 5 రూపీస్ ఉంది కదా, మీరు ఎందుకు ఎట్లా 10 రూపీస్ తీసుకున్నారంటే కీప్యాడ్ మొబైల్స్ కంట అది మరీ ఘోరం. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట, ఇది చూడండి నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా మెయిన్ టెంపుల్. ఇది గోపురాలు ఇవన్నీ. సో ఇక్కడ కౌంటర్ ఉంటుంది, మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి అక్కడ బార్కెట్స్ ఉన్నాయి కదా, అదేంటంటే ఫ్రీ దర్శనము, నెక్స్ట్ ఏంటంటే 100 రూపీస్ దర్శనము, 300 రూపీస్ దర్శనాలు ఉన్నాయి చూడండి. ఇదంతా అక్కడ చూడండి రథం పెట్టుకోవడానికి మనకు ఒక షెల్టర్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మనం టికెట్లు తీసుకోవచ్చు 100 రూపీస్ టికెట్లు. ఫ్రీ దర్శనం టికెట్లు కూడా ఇక్కడే తీసుకోవాలి, 300 రూపీస్ కూడా ఇక్కడే తీసుకోవాలి. ఇదిగోండి చెప్పులు జత రెండింటికి 2 రూపీస్ అంట. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్ బళ్ళు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇది ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అక్కడ చూడండి ఒక వైట్ షర్ట్ పని ఎల్లో షర్ట్ పని వాళ్ళు వెళ్తున్నారు కదా, అదేంటంటే తలనీలాలు సమర్పించుకోవడం అంటే గుండు కొట్టించుకోవడం అవన్నీ ఆ రూట్ అటు లోపలికి ఉంటుంది. ఇదేంటి రథం అనమాట. సో ఇది కొత్త రథం అనుకుంటే ఇప్పుడు పెయింటింగ్స్ ఇవంతా వర్క్ జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు ఇటు నుంచే వచ్చామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇది రథం, ఇది కూడా అయిపోయిన తర్వాత నేను మెయిన్ చాలామంది సెల్ఫీలు ఎక్కడ దిగుతారు గోపురం దగ్గర అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్థానపు గదులు గుండ్లు కొట్టించుకొని వస్తూ ఉన్నారన్నమాట. ఇదిగోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మొబైల్ సెల్ ఫోన్లు భద్రపరిచే స్థలం. ఒక్కొక్క ఫోన్కి పెట్టినందుకు 5 రూపీస్ అని చెప్పి కూడా నిలువు దోపిడి. వీళ్ళు ఎవడో కానీ కాంట్రాక్టర్లు వీడు, నిలువు దోపిడి అనమాట. మామూలు దోపిడి కాదు కొండ మీద, అసలు ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు కొండ మీద. భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తే వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కొండ మీద. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అది గోపురం ఉంది కదా, ఆ గోపురం దగ్గర చాలామంది సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. అది మెయిన్ గోపురం, పైన కనపడుతుంది కదా ఒక చిన్న గోపురం, అది మెయిన్ గర్భగుడి అనమాట. మనకి మెయిన్గా 3 గోపురాలు అయితే ఉంటాయి, 3 గోపురాలు అయితే ఉంటాయి. మొదటిది ఇది, సెకండ్ అటే ఇంకో గోపురం ఉంటుంది, అటు నుంచి ఎగ్జిట్ అనమాట చూడండి. ఇదిగోండి ఇదే గోపురం, ఇది సింహాచలం అప్పన్న స్వామి, సింహాచలం అప్పన్న కూడా అంటారనమాట. ఇక్కడ దేవుడు ఏంటంటే తలభాగం వరాహం, కింద మనిషి భాగం, తోక ఏంటంటే మన ఏదైతే ఉందో సింహం తోకతో ఉంటారనమాట దేవుడు. ఇదిగోండి రథం అనమాట, స్వామివారి రథం. ఏదన్నా ఊరేగింపులు అలాంటివి ఉంటే ఇది ధర్మ ప్రచారం చేస్తారు కదా, అది దాని రథం అనమాట. గుడి నమూనా కూడా దీని మీద ఉంది. సో ఇదేంటంటే మెయిన్గా టెంపుల్. ఇదిగోండి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే కొండ మీద ఉన్నారు. నేను మొత్తం చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి గోపురం. ఇది కింద అనమాట, సో పైన వ్యూ అట్లా ఉంటుంది. అక్కడ నామాలు కూడా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు
ఏంటంటే ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి, ప్రసాదం కౌంటర్లు ఎగ్జిట్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి ఇంటి నుంచి కూడా వెళ్ళొచ్చు. చూడండి దీంట్లో ఈ గోపురం నుంచి వెళ్ళడానికి సామాన్య భక్తులకి అయితే లేదు. సో అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇదిగోండి ఫోటోలు ఎట్లా చాలామంది దిగుతూ ఉన్నారు. కొంచెం పక్కన ఏంటంటే గ్రీనరీ పెట్టేసి అక్కడ తిరునామాలు కూడా పెట్టేశారు, అక్కడ కూడా అంతే కొంతమంది ఫోటోలు దిగుతున్నారు. కొంచెం ముందుకు వెళ్తే ఈ ప్రసాద కౌంటర్లో నెక్స్ట్ అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్దామంటే అదిగోండి అక్కడ రేకుల షెడ్లు ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే ప్రసాదం కౌంటర్లో అక్కడ తిరునామాలు కనపడుతూనే ఉన్నాయి కదా మీకు. గ్రీనరీ పెట్టేసి అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. నేను కొంచెం అది కూడా చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్ళి కూడా. ఇదిగోండి ఇదంతా ప్రసాద కౌంటర్లు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఎగ్జిట్ అన్నమాట, వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, అదేంటంటే వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఇవేంటంటే ప్రసాద కౌంటర్లు అన్నమాట. ఇదిగోండి ప్రసాదం తీసుకొచ్చేసేస్తున్నారు. లడ్డు చెప్పాను కదా 15 రూపీస్, పులిహోర ప్యాకెట్ 10 రూపీస్ అయితే వీళ్ళు ఇచ్చే లడ్డు మీద ఒక చిన్న కవర్ అయితే పెడతారు కదా, దాని మీద కనీసం ఇది సింహాచలం ప్రసాదం అని చెప్పేసి కూడా లేదు, జస్ట్ ఏదో ఒక వైట్ కవర్ ఇచ్చేసి దాని మీద పెడుతున్నారు. ఇదిగోండి అనమాట. ఇప్పుడు నేనేంటంటే ఆల్రెడీ చెప్పారు కదా తలనీలాలు ఇవన్నీ సమర్పించుకునే ఎక్కడికి వస్తే మనకి వ్యూ కనపడుతుంది, చెప్పే కదా గోపురాలు మూడని. మనం అక్కడ ఫోటోలు దిగేది మెయిన్ గోపురం అది. ఇదేంటంటే ఇటు ఒక గోపురం, ఆ టైప్ కూడా ఇంకో గోపురం ఉంటుంది ఎగ్జిట్కి వెళ్ళి. సో అదొక గోపురం అనమాట. కొండ మీద మనం లోపలికి వెళ్ళి వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇదిగోండి తలనీలాలు సమర్పించుకునే వాళ్ళకి వీళ్ళంతా పైకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ టికెట్లు కూడా టికెట్ రేట్ కూడా ఉన్నాయి కేశకండశాల అని చెప్పేసి. సో ఈ కిందికి వెళ్తే మనకు పెద్ద షెడ్లు అయితే ఉన్నాయి, షెడ్లో మనకు చేస్తారు. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాయి కేశకండనకి అంత భక్తుల దర్శనం, ఇవన్నీ టైమింగ్స్ ఇవన్నీ పెట్టారనమాట. టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి ఇదిగోండి కేశకండనం ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ ఎంత అయితే ఉందో లోపల అంత లేదు, అన్నీ ప్రైస్ కంటే ఎక్స్ట్రానే పోయి తీసుకున్నారు. ఇదిగోండి అన్నీ ఉన్నాయి. కొండ మీద ఒక చిన్న పెప్పు బాటిల్ అని చిన్నది ఉంటాయి కదా, చిన్న చిన్న స్మాల్ బాటిల్స్ ఉంటాయి స్ప్రైట్ బాటిల్, 20 రూపీస్ స్ప్రైట్ని 25 రూపీస్ తీసుకున్నారు. 5 రూపీస్ రా బాబు మొబైల్ పెట్టుకోవడానికంటే 10 రూపీస్, 2 రూపీస్ రా బాబు చెప్పులు పెట్టుకోవడానికి ఉంటే 5 రూపీస్, అన్నీ నిలువుదోపుడే. సో ఈ విధంగా దర్శనం అయితే చేసుకోండి. వాళ్ళని స్కిప్ చేసేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే ఇప్పుడు బస్ మార్గం ద్వారా కిందకి దిగుతూ ఉన్నాను. ఇదిగోండి చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ పైన సూర్యుడు, కింద సిటీ వ్యూ మొత్తం బాగుంది. మీరు దర్శనం చేసుకోవాలంటే టికెట్స్ రేట్స్ చెప్పారు కదా, మనకు ఫ్రీ దర్శనం ఉంది 100 రూపీస్ ఉంది, 300 ఉంది, 500 కూడా ఉంది. సో ఇప్పుడు మన దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని మరి నేనైతే కిందకు వస్తేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా మీకు మెయిన్ ఇది కొండ మీదకి వెళ్ళడానికి ఓన్ వెహికల్ ఉన్న బస్సులోంచి వెళ్ళడానికి అని, ఇక్కడ ఆర్చ్లోంచి వెళ్ళడానికి ఈ ఆర్చ్ ఇది అనమాట. దర్శనం మొత్తం అయిపోయి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడ కౌంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం. మీకు పైన ఏది తెలియకపోయినా సరే అక్కడ వాళ్ళని అడగండి, లోకల్స్ అయితే ఉంటారు కొండ మీద, ఆఫీసర్స్ ఉన్నారు లోకల్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడగండి ఎట్లా అయింది అని చెప్పేసి. మనకు ఎక్కడికెళ్ళి బోర్డులు అయితే పెట్టారు దర్శనం టికెట్లు ఎట్లా అని చెప్పేసి. టికెట్లు ఎక్కడ తీసుకోవచ్చు కొండ మీద కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లడ్డు ప్రసాదాలు కూడా కింద ఉన్నాయి పైన ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.